ఉండటంతో కామోపభోగాన్ని అనుభవిస్తూ కనుగుడ్లు తిరుగుడు పడుతూ బాగా మధుపానాసక్తుడై హారములు చెదిరిపోయి ఉన్నాడు ఆ సుగ్రీవుడు. లక్ష్మణమూర్తిని చూడగానే ఒక్కసారి ఎగిరి ఆ పైనుంచి కిందకి దూకాడు, ఆసనం మించి నిలబడ్డాడు. నిలబడితే లక్ష్మణమూర్తి అంటారు, లక్ష్మణమూర్తి యొక్క ఆగ్రహం ఎలా ఉందో వాతావరణం కూడా అలాగే ఉంది. కాబట్టి యస్తు రాజాస్తితో ధర్మే మిత్రాణం ఉపకారిణం మిథ్యా ప్రతిజ్ఞాం కురితే కో నృశంసతర సత్త. మిత్రుడికి ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ మాట మరిచిపోయినటువంటి వాణ్ణి క్రూరుడు అని పిలుస్తారు. శతం అశ్వాన్ రుతే హంతి సహస్రం తు గవాన్ రుతే ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషాన్ రుతే. ఒక గోవునిస్తానని ఇవ్వని వాడు ఒక గుర్రాన్ని ఇస్తానని ఇవ్వకపోతే 100 గుర్రాల్ని చంపేసినట్టు, ఒక గోవునిస్తానని ఇవ్వకపోతే 1000 గోవుల్ని చంపినట్టు. మనుష్యుడికి ఒక ఉపకారం చేస్తానని చెయ్యకపోతే వాడు తన బంధువుల్ని చంపి తనని తాను చంపుకున్నట్టు. కాబట్టి మాట ఇచ్చి తప్పిన వాడికి ఎప్పుడూ ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మగారు చెప్పారు ఒకనాడు సుగ్రీవ, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్న వ్రతే తథా నిష్కృతార్హితాసిద్ధి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, వ్రతం చేస్తానని చెయ్యని వాడికి నిష్కృతి ఉంది. కానీ కృతజ్ఞుడై చేసిన ఉపకారం మరిచిపోయిన వాడికి మాత్రం ఒక్క నాటికి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఈ గ్రామ్యభోగాన్ని అనుభవించడం మానేసి చెయ్యవలసిన ఉపకారాన్ని చెయ్యి, లేకపోతే వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదని గుర్తుంచుకో, రాముడు చెప్పాడు ఈ మాట అని చెప్తే తార మహాతల్లండి ఆవిడ వెంటనే లేచింది. నాయన నువ్వంత కోపంగా మాట్లాడకూడదు, ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, రాముని వలననే ఈ రాజ్యం కలిగింది, రాముని వలనే ఈ సుఖం కలిగింది. సుగ్రీవుడికి ఆ విషయం తెలుసు. కానీ ఎక్కడ మిలిక పెట్టిందో చూడండి, అంత మధుపానాసక్త అయ్యున్నా అంత భర్తతో భోగింపబడుతూ కనుగుడ్లు తిరుగుడు పడుతూ తను బయటికొచ్చినా లక్ష్మణుడు ఇంకా మళ్ళీ ఇంకొక మాట మాట్లాడకుండా ఉండడం కోసం ఎక్కడ బంధనం వెయ్యాలో అక్కడ వేసేసిందంతే. వేసేసేటప్పటికి ఇంత లక్ష్మణమూర్తి ఇక మాట్లాడడం కుదరలేదు. ఆవిడంది, నాయన నువ్వు ఇవ్వాలి ఈ మాట అంటున్నావు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, సహిప్రాప్తం నజానీతే కాలం కాల విదాంబర విశ్వామిత్రో మహాతేజాహ కిం పునర్య ప్రదగ్జన. విశ్వామిత్రుడంతటి మహర్షి మేనకతో రమిస్తూ కాలాన్ని మర్చిపోయాడు. ఒక చపల చిత్తమైనటువంటి వాడు వానరుడు కామోపభోగానికి లొంగిపోయాడు. ఇన్నాళ్ళు సుఖమన్న మాట తెలియకుండా తిరిగినవాడు, ఇవాళ ఆయన కామోపభోగానికి లొంగిపోయి మాట మరిచిపోతే అది పెద్ద విశేషమా? కాబట్టి దాని గురించి నువ్వు అంత మనసులో పెట్టుకోకూడదు, క్షమించు. ఇప్పుడు లక్ష్మణుడు ఇంకో మాట అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడి మీద మాట పెరుగుతుంది, తన గురువుని తాను అవమానింపజేసుకోవచ్చా? విశ్వామిత్రుడు అంతటి వాడు లొంగిపోయాడు అంది. అందుకని మీరు రాముడి దగ్గర నిల్చోండి. కాబట్టి ఆయన ఏమీ బెంగ పెట్టుకోవద్దు నాయనా, కార్యం జరుగుతుంది విడిచిపెట్టు. అప్పుడు లక్ష్మణమూర్తి చెప్పినటువంటి మాటలకి సుగ్రీవుడు తార చెప్పిన మాటలకి లక్ష్మణమూర్తి శాంతించారు. సుగ్రీవుడు లేచి నిలబడి, నాది పొరపాటైపోయింది, నా తప్పు మన్నించు, నేను తప్పకుండా ఉపకారం చేస్తాను, నా ఐశ్వర్యము ప్రాణస్థ శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామ ప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం ఇదం మయా. ఇవన్నీ నాకు రాముడి వల్ల వచ్చినవే, కాబట్టి ఆయనకి నేను ఉపకారం చెయ్యడమా? ఆయన వెనక వస్తే చాలు కార్యాలన్నీ నడిచిపోతాయి. ఆయనే ఈ 3 లోకములను శాసించగలడు. ఒక బాణంతో 7 సాలవృక్షములను పర్వత శిఖరమును పాతాళాన్ని కొట్టినవాడు రావణుణ్ణి కొట్టలేడా? ఏదో నాకు కీర్తినివ్వడానికి వెంట రమ్మంటున్నాడు, తప్పకుండా వస్తాను ఉపకారం చేస్తానన్నాడు. హనుమని పిలిచారు, దశ దిశల నుంచి వానరముల్ని పిలవమన్నారు. అబ్బో ఎన్ని పర్వతాల నుంచో, మహేంద్రగిరి, హిమవత్ పర్వతము, వింధ్యాచలము, కైలాసము, సముద్రాల దగ్గర నుంచి, తాపవనం దగ్గర నుంచి, పద్మతాళవనం నుంచి, అంజనాద్రి నుంచి, మనస్శిల గుహ, మేరుపర్వతం, మహారుణ పర్వతం నుంచి అనేక మంది వానరులు, కొన్ని కోట్ల కోట్ల మంది, 3 కోట్ల మంది అంజనాద్రి నుండి, అలాగే అస్తాద్రి నుండి 10 కోట్ల మంది, 1000 కోట్ల మంది కైలాస శిఖరం నుంచి, హిమవత్ పర్వతం నుంచి కొన్ని 1000 కోట్లు, ఎర్రటి వర్ణం కలిగినటువంటి వాళ్ళు విద్య పర్వతం నుంచి కొన్ని కోట్లు, ఇంతమంది వానరులు బయలుదేరి వచ్చేసారు. వచ్చేస్తే
రామచంద్రమూర్తి దగ్గరికి సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై వెళ్ళాడు. వెళ్ళి పాదముల మీద పడి నమస్కరించాడు. నాది పొరపాటైపోయింది, మన్నించండి అన్నాడు. ఒక్కసారి చుట్టూ చూశారట. చుట్టూ చూస్తే యథార్థంగా కిష్కింధకాండలో చెప్పిన వర్ణనతోటే నేను ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. ఆనాడుట భూమి అంతా కూడా ఒక్కసారి పరాగము పైకి లేచిందిట. గాలికి చెట్లన్నీ అల్లల్లాడిపోయాయిట. ఆ పర్వతాలు, శిఖరాలు, నదులు ఎక్కడ చూసినా వానరాలే. ఆకాశమంతా చీకటి కమ్మేసిందిట. కొన్ని కోట్ల కోట్ల వానరములు, రేపు వివరంగా చెప్తాను, అద్భుతములు, శంఖములు లెక్కలు చెప్పడం కుదరదు. కోటిని కోటి పెట్టి కోటి పెట్టి కోటి పెట్టి హెచ్చవేస్తే ఎన్ని సున్నలు వస్తాయో అన్ని కోట్ల మంది వానరములు వచ్చేసాయి. 10 రోజులలో రాకపోతే చంపేస్తానన్నాడు సుగ్రీవుడు. కొండలు నిండిపోయాయి, పర్వతాలు నిండిపోయాయి, శిఖరాలు నిండిపోయాయి, చెట్లు నిండిపోయాయి. వాళ్ళు వస్తున్నటువంటి వేగానికి చెట్లు కదిలిపోయాయి. భూమి మీద ఉన్నటువంటి పరాగమంతా లేచిపోయింది. ఎక్కడ చూసినా భల్లూకములు, లాంగూలములు వానరములతో కిష్కింద కిష్కింద చుట్టుపక్కల అంతా నిండిపోయి వానరములనేటటువంటి వర్షం వచ్చిందా అన్నట్టుగా ఉండిపోయింది. అంతా చీకటి కమ్ముకుపోయింది. అటువంటి చోట పరమ సంతోషంతో రామచంద్రమూర్తి మనసు చల్లబడింది. అందరూ సంతోషించారు. సుగ్రీవుడు లేచి రామచంద్రమూర్తికి నమస్కరించారు. రామచంద్రమూర్తి ఎంతో ప్రసన్నులయ్యారు. ఒక్కసారి ఆ వానరులందరి వంక చూశారు. ఓ, వర్షం వచ్చే ముందు మేఘాలతో ఆకాశం ఎలా నిండుతుందో అలా నిండిపోయింది ఆకాశం అని సాక్షాత్ వాల్మీకి మహర్షి వర్ణించారు. అందరి మనసులు చల్లబడ్డాయని వర్ణించారు. యథార్థంగా అదే స్థితిలో ఇవాల్టి ఉపన్యాసాన్ని నేను పూర్తి చేస్తున్నాను. రేపటి రోజున దీని యొక్క వివరణ రేపు సాయంకాలపు ఉపన్యాసంలో చేస్తాను. మనకేం భయం లేదు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఆయన అనుగ్రహం. కిష్కింధకాండలో ఇంకా సీతాన్వేషణానికి హనుమ బయలుదేరిపోతున్నారు. ఇంకన్నీ చల్లని వార్తలే. చల్లబడిపోవాలి. కిష్కింధకాండ చివరకు వచ్చేటప్పటికి మీకు యథార్థం చెప్తున్నాను. ఎందుకంటే ఇక మంగళవార్తలు ప్రారంభమయ్యాయి. అంతే, లోకం కూడా చల్లబడింది. ఇన్ని వానరములు వచ్చేటప్పటికి మరి వాయువేగం ఎలా ఉంటుందండి? ఒక్కొక్కడు ఎంతంత వేగం. అందుకే చూడండి ఎలా ఉందో వాతావరణం కూడా. శ్రీరామాయణం ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడింది. మనం రామనామం చెప్పి మంగళం చెప్దాం. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వాద భేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శాంతి సత్య అహింస సమ్మేళనము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్య